హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను మా స్ప్రౌట్స్ వీడియో చూసిన వాళ్ళందరూ అక్క దోశ విత్ స్ప్రౌట్స్ అండ్ కర్రీ విత్ స్ప్రౌట్స్ అని చెప్పారు కదా, రెసిపీస్ పోస్ట్ చేయండి అని అడుగుతున్నారండి. సో ఈరోజు నేను దోశ విత్ స్ప్రౌట్స్ చేసుకోబోతున్నాను, దాన్ని మీతో పంచుకోవడానికి ఇలా వచ్చేసాను. స్ప్రౌట్స్ దోశకి నేను తీసుకున్నాయి ఒక 2 కప్స్ ఆఫ్ స్ప్రౌట్స్ అండి, అండ్ ఒక 2 గ్రీన్ చిల్లీస్, కొంచెం అల్లం ముక్క తీసుకున్నాను, కొంచెం జీలకర్ర తీసుకున్నాను, సాల్ట్ అండ్ సగం ఆనియన్ కట్ చేశానండి. అందుట్లో 1/4 ఆనియన్ పీసెస్ ఇందుట్లో వేస్తాను, మిగతావి ఆనియన్ దోశ కింద వేస్తానన్నమాట. సో ఇవి తీసుకుంటున్నానండి, చిల్లీస్, అల్లం, జీలకర్ర, సాల్ట్ వేసేస్తున్నానండి, అండ్ కొంచెం 1/4 ఆఫ్ ఆనియన్స్ అండ్ స్ప్రౌట్స్. వీటిని ఏంటంటే కొంచెం లిటిల్ వాటర్ తోటి చూసుకుంటూ గ్రైండ్ పట్టుకోవాలండి. ఒకేసారి వాటర్ పోస్తే ఏంటంటే కొంచెం థిన్గా అవుతుంది లిక్విడ్, అంత బాగా రాదనమాట దోశ. సో చూసుకుంటూ పట్టుకుందాం. అండ్ స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తున్నానండి, దీన్ని జస్ట్ మిక్సీ పట్టేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ లేక వచ్చిందండి, సో ఇంకొంచెం వాటర్ పోసుకుందాం. సో కొంచెం లిక్విడ్గా ఉండాలి, బట్ అలానే టూ మచ్గా నార్మల్ దోశ బ్యాటర్ లాగా చాలా రన్నీగా ఉండకూడదు అన్నమాట. మరోసారి గ్రైండ్ చేసుకుందాం. మనకి పిండి రెడీ అయిపోయిందండి, ఏ కన్సిస్టెన్సీతో ఉండాలో చూపిస్తాను. చూసారు కదా, ఇలా నార్మల్ దోశకి ఉండే బ్యాటర్ కన్నా కొంచెం థిక్గానే ఉంటుందండి, ఎందుకంటే ఇదంతా శనగలు పెసలు కదా. సో ఇలానే ఉంటుంది, సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. దీంతో డైరెక్ట్గా ఇప్పుడు దోశ వేసేసుకుందామండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి, దీంతో మనం డైరెక్ట్గా దోశ వేసేసుకుందాము. ఇంకేమీ యాడ్ చేసుకోకర్లేదండి, అంటే వాటర్ కానీ అలా ఏమి యాడ్ చేసుకోకర్లేదు, పిండి సాఫ్ట్గా ఉంది, థిక్నెస్ సరిపోతుంది. ప్యాన్ పెట్టుకున్నామండి, ఇది బాగా ఏంటంటే ప్యాన్ కంప్లీట్గా హాట్ కావాలన్నమాట. కొంచెం మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంటే దోశ సరిగ్గా రాదు. సో ప్యాన్ బాగా కాలిందో లేదో చెక్ చేసుకోండి. నాకు ప్యాన్ కాలిపోయిందండి, నేను హైలోనే పెట్టుకున్నాను. సో జస్ట్ నార్మల్ దోశ మనం ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అలానే స్ప్రెడ్ చేసుకోండి ఇలా. కాకపోతే ఏంటంటే చాలా త్వరగా అంటుకుపోతుంది, అందుకని ఫాస్ట్గా తిప్పుకోవడానికి ట్రై చేయండి. అండ్ కొంచెం థిక్గానే ఉంటుందండి, మరీ పలచగా ఏం రాదు దోశ. ఇదేంటంటే బాగా కాగాలి, ఐ మీన్ బ్యాక్ సైడ్ బాగా బ్రౌన్గా కాలాలన్నమాట దోశ. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి సైడ్స్. నేను ఈ దోశకి ఎప్పుడు నాన్ స్టిక్ ప్యానే వాడతాను. ఎందుకంటే కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి, ఆ నార్మల్ ఐరన్ ప్యాన్ అయితే కొంచెం ఎక్కువ రెడ్నెస్ వస్తుంది అన్నమాట. సో నేను మా టేస్ట్ తగ్గట్టు లైట్ బ్రౌన్ కలర్ రావడం కోసం నాన్ స్టిక్ ప్యాన్ వాడతాను. ఒక 1 or 2 మినిట్స్ పడుతుందండి ఇది మొత్తం ఒక సైడ్ కుక్ అవ్వడానికి. సెకండ్ సైడ్ ఏంటంటే ఆనియన్స్ వేసుకునేటప్పుడు కొంచెం ఈ టైంలో ఆనియన్స్ వేసుకుంటే స్టిక్ అయిపోతుంది. ఆ దోశ కూడా ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను ప్లెయిన్ దోశ వేస్తున్నాను. సో బాటమ్ సైడ్ రెడ్గా కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి మార్చుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే మనకు దోశ రెడీ అయిపోతుంది. బ్యాక్ సైడ్ మొత్తం రెడ్గా కాలిందండి నాకు, చూసారు కదా, పైన పచ్చిదనం ఏం లేదు. ఇప్పుడు 2 పక్కకి చేసుకున్నామండి, చూడండి ఈజీగా వస్తుంది. అదే దోశ కాలకపోతే ఏంటంటే ఇలా అన్నప్పుడు ఇరిగిపోయినట్టు ఉంటుంది అన్నమాట, తెప్పడానికి ఈజీగా ఉండదు. సో బ్రౌన్గా నీట్గా కాలింది కదా. సో దీనికి ఏంటంటే టైం పడుతుందండి, ఆబ్వియస్గా కుక్ అవ్వడానికి దోశ అంటేనే కొంచెం టైం పడుతుంది. స్ప్రౌట్స్ దోశ కానీ పెసరు దోశ కానీ ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది అన్నమాట. అది కంప్లీట్గా అలా కుక్ అయిన తర్వాతే సెకండ్ సైడ్కి తిప్పడానికి ట్రై చేయండి, లేకపోతే సాఫ్ట్గా పిండి పిండిగా ఉంటుంది, తినడానికి బాగుండదు అన్నమాట. ఇప్పుడు 2వ సైడ్ కూడా
ఇంకొక 1 మినిట్ కుక్ చేసుకుందామండి. మన దోశ రెడీ అయిపోతుంది. మనకి రెండో వైపు కూడా కాలిపోయిందండి, చూసారు కదా, ఇలా వచ్చింది. సో ఇట్లా తీసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. లేకపోతే ఏంటంటే కొంచెం పిండిగా మెత్తగా ఉన్నట్టు ఉంటుంది. సారీ, మరో దోశ పోసి చూపిస్తానండి. దీని మీద నేను ఆనియన్స్ వేసుకుంటున్నానండి. సో ఆనియన్స్ వేసినప్పుడు ఏంటంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అండ్ తిప్పడానికి బాగుండదు అన్నమాట. తిప్పుకుంటే ఏంటంటే ప్యాన్ మీద ఆనియన్స్ పడిపోతాయి. సో ఇది కొంచెం స్లోగానే కుక్ అయిపోతుంది. ఆనియన్ దోశని స్లైట్గా వెనక్కి తిప్పుతున్నానండి. మా హస్బెండ్కి కొంచెం అవి కూడా ఉడకాలని చెప్తున్నారు. సో తిప్పి చూపిస్తాను. నేను స్టీల్ది పెట్టానని ఏమనుకోకండి, నాకు ఇది ఈజీ అన్నమాట. సో అది కూడా జస్ట్ ఒక 1/2 మినిట్ ఆనియన్స్ కుక్ అయితే ఆ రా స్మెల్ లేకుండా ఉంటుందని తన ఈరోజు అలా అడిగారనమాట. సో తిప్పాను. దోశ రెడీ అయిపోయిందండి. రెండో సైడ్ కూడా ఆనియన్స్ ఉన్నాయి కదా, జాగ్రత్తగా తిప్పుకుందాం. దోశ ఆల్రెడీ మా అబ్బాయి సగం తీసుకెళ్ళిపోయాడు. ఇలా మిగతా దోశ పిండిని కూడా రిపీట్ చేసేసుకోండి. ఈ దోశ పోసినప్పుడు ఏంటంటే అండి, ఇమ్మీడియట్గా ఆయిల్ వేయకండి. మొత్తం ఇలా పైకి బబులింగ్ లాగా వచ్చేసి పక్కనంతా పడిపోతుంది. సో ఒక 1/2 మినిట్ ఉడికిన తర్వాత ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది. జస్ట్ అంచులు తడిచే వరకు. ఇది ఆనియన్ వెనక్కి వేయకుండా నా కోసం తీసుకుంటున్న దోశ అండి. స్టవ్ పెట్టేస్తున్నాను. చూసారు కదా, దోశ విత్ స్ప్రౌట్స్ ఎలా చేసుకున్నాను. దీనికి అల్లం పచ్చడి వాడుతున్నానండి. నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్నది, మీరు ఫ్రెష్గా అయినా చేసుకోవచ్చు, పల్లీల చట్నీ అయినా చేసుకోవచ్చు. మేము ఈరోజు అల్లం చట్నీతో వెళ్ళిపోతున్నాము. చూసారు కదండి, దోశ విత్ స్ప్రౌట్స్ ఎలా చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను, టేక్ కేర్, బాయ్.